గణేశాజన్మహ గాయత్రి దివ్యాన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఆరో తారీఖు జూన్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి రెండో తారీఖు జూలై రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం వారి యొక్క ఫలితాలు వారికి విద్యార్థులు ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అందరికీ కూడా పని మీద ఆసక్తి పెరుగుతుంది ఏదైనా సాధించాలన్న తపన ఈ వారం చాలా బాగా పెరుగుతుంది ధైర్యంతో సాహసోపేతమైన గుణాలతోటి కొత్త పనులు ప్రారంభం చేస్తారు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరగబోతోంది ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ముఖ్యంగా ఏ పని అయినా సరే ఇష్టంతో చేస్తారు ప్రేమతో చేస్తారు ఈ పని పూర్తవ్వాలనేటటువంటి ఆలోచనతో చేస్తారు తప్ప బద్ధకంగాను తప్పదన్నట్టుగాను కష్టంగాను చేయరు చాలా శాతం నూతన వస్త్రాలు ధరించడం కానీ కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ కొత్త పరమైనటువంటి వాటితో ఎక్కువగా ఇమ్ముడి కొడుతూ ఉండడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అనేక కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం బాగా పెరుగుతుంది ఏదైనా తెలుసుకోవాలని తప్పన బాగా పెరుగుతుంది అన్నిటికన్నా మీలో నీతి నిజాయితీ బాగా పెరుగుతాయి వీటి వల్ల మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి మీకు శ్రమ పడే తత్వం కూడా బ్రహ్మాండంగా పెరగబోతుందని చెప్పచ్చు అయితే మీలో మిమ్మల్నే మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుకునేటటువంటి లక్షణాలు ఈ వారం రాబోతున్నాయి అలాగే సమాజ సేవ చేయడం ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తెలివితేటలు మంచి ప్రణాళికలు ఐడియాలు చాలా బాగుంటాయి వారం ఇవి అలాగే ఎవరికైనా సరే సలహాలు కూడా బాగా ఇవ్వగలుగుతారని చెప్పొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ యొక్క వారం విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా బ్యాంకు రుణాలు ఏమైనా ఉంటే కనుక అవి తీర్చడం కానీ ఈఎంఐలు కట్టడం కానీ ఇలాంటివి బాగా కనపడుతున్నాయి విలువైన ఖరీదైన వస్తువులు కానీ వాహనాలు కానీ బంగారాన్ని కానీ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ లేదా పూర్వార్జితం ఏమైనా సరే కోర్టులో లాక్ అయిపోయినటువంటి ఆస్తులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు సంక్రమించే అవకాశాలు అలాగే రుణాలు మొండి బకాయిలు వాటికి సంబంధించిన ఇబ్బందులు తీరే అవకాశాలు కనబడుతున్నాయి మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు వారు అలాగే శ్రమకు తగ్గ ఫలితం కూడా లభించబోతోంది అని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు మళ్ళీ ముందరకు వెళ్తాయి దానికి ఏదైనా డబ్బులు సదుబాటు అవ్వకపోయినా అవుతుంది అని చెప్పచ్చు ఈ వారం అయితే కాస్త కోపం తగ్గించుకోవాలి ఈ వారం అదొకటి మాత్రం ఇంపార్టెంట్ తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ప్రభుత్వపరమైనటువంటి అమ అనుమతులు కానీ సబ్సిడీలు కానీ దానికి సంబంధించినటువంటి అవకాశాలు కానీ సంతకాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి వారం మానసికంగా ముందు ప్రశాంతత ఉంటుంది దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు లేదా అలాంటి పనులు ప్రారంభం చేస్తారని చెప్పచ్చు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ లేదా ఏదైనా ఎల్ఐసి పాలీ పాలసీలు లాంటివి పాలసీలు కట్టడం కానీ చేస్తారని చెప్పొచ్చు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటటువంటి కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలాన్ని గడపడం ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడపడం భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడం ఇలాంటివి బాగా కనపడుతున్నాయి చక్కని పదవి అధికార యోగ్యతలు లభిస్తున్నాయి డబ్బు సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది మీలో గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా బాగా పెరుగుతున్నాయి ఏదైనా నూతన ఒప్పందాలు కానీ కొత్త కొత్త ఏవైనా ప్రాజెక్టులు కానీ ప్రారంభం చేస్తారని చెప్పచ్చు క్రయ విక్రయాలలో కూడా లాభం కనబడుతోంది ముఖ్యమైన వ్యక్తుల కలయిక మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది వారం విలాసవంతమైనటువంటి సుఖమైన జీవితాన్ని గడుపుతారు మొండి బాకాయలు చాలా చక్కగా వసూలు చేసుకోగలుగుతారు మీరు పట్టుదల కృషి బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి సాంఘిక కార్యకలాపాలు సంఘ సంస్కల్పాలు చేస్తారు ఏదైనా పది మందికి ఉపయోగపడేలా మీ జీవితం ఉండబోతుందని చెప్పచ్చి వారు అయితే శుభకార్యాల్లో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా విద్యార్థులు కూడా ఈ ఎంట్రన్స్ పరీక్షలు కానీ ఏదైనా ఎగ్జామ్స్ కానీ రాస్తే ఉత్తీర్ణత వస్తుంది మంచి అభివృద్ధి కనపడుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కూడా చక్కగా విజయం లభిస్తుంది అలాగే ఏదైనా సరే కొత్తగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి లక్షణాలు విద్యార్థులకు కూడా ఉండబోతోంది అదే ప్రాజెక్ట్ వర్క్లు కానీ లేదా ఏదైనా ప్రయోగాలు కానీ చేయడం అని బాగా చేస్తారు ఉద్యోగస్తులందరికీ కూడా బాగా కలిసి వచ్చే కాలం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ కార్యాలయాలు బాధ్యతలు బాగా పెరుగుతాయి కానీ రాణింపు కనపడుతుంది ఉద్యోగ పరితరాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఎంతగానో పడుతూ ఫలితం రాని వాళ్ళందరికీ ఫలితం రాబోతోంది ఈ వారం ఉద్యోగంలో ప్రముఖుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలగజేస్తుందని కూడా చెప్పవచ్చు అలాగే అన్ని రకాలుగా కూడా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా అనుకూలతలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే స్త్రీలకు మాత్రం ఈ వారం కొంచెం భర్తతోటి విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ కలుస్తారు ఆనందంగా గడుపుతారు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త కుటుంబ వ్యవహారాలు చాలా చక్కగా చక్కదిద్దుకుంటారు ఈ వారం ఇరుగు పరుగు వారితోటి స్నేహంగా మెలుగుతారు అత్తమామలకి కాస్త సహాయం చేయడం కానీ పేరు పొందడం కానీ జరుగుతుంది వ్యాపారస్తులందరికీ వెహికల్ ఫైనాన్స్ చేసే వారికి అందరికీ అనుకూలంగా కనపడుతుంది వడ్డీ తాకట వ్యాపారస్తులకి ఉన్నాయి అలాగే అన్ని రకాల వ్యవహారాలను కూడా స్నేహపూర్వకంగా వ్యాపారాలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టి లాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కాస్మెటిక్స్ సంబంధించిన వాళ్ళకి ఎక్కువ లాభాలు కూడా కనపడుతున్నాయి ఈ వారం అందరికీ కూడా బాగుందనే చెప్పొచ్చు అయితే ఈ వారం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం వాహన ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం కానీ లేదా దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి రోజు దర్శనం చేయడం కానీ ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనంకేమిటి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయాంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఎలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు